మీరు నియమించినది ఏదో తెలుసుకొని నీ కొరకు తగిన రీతిగా సైన్యంగా సిద్ధపడగలట కృప చూపించండి. యేసు అది పరిశుద్ధ నామం వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథము 78:68. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. మన దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. సో ఆయన కోరికలు ఏంటి? దేని కోరుకున్నాడంటే ఆయన యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును. ఆయన కోరిక ఉంది, ఆయన ప్రేమ ఉంది. దేని ప్రేమించాడంటే సియోను పర్వతము. సియోను పర్వతమును కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. మందిరం అంటే కూడా ఇష్టం. ఎందుకు మందిరం అంటే ఇష్టం? ఆయన మందిరంలో ఉంటాడు కనుక. సో అక్కడ ఉండి వారిని అందరిని దీవించాలని ఆ మందిరమును, ఆ కట్టిన మందిరమును ఆయన ప్రేమించాడు, ఉండాలని కోరాడు. తన దాసుడైన దావీదును కోరుకొని సియోను పర్వతాన్ని కోరుకున్నాడు, యూదా గోత్రమును కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు? దావీదును కోరుకుని ఆయన తన కోరికలన్నీ నెరవేర్చుకుంటాడు. స్థలం, గోత్రం, అలాగే మనిషి. మరి స్థలంలో కట్టడం ఆయన మందిరం. వీటిని మనం కూడా ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనం తెలుసుకొని ఆయన కోరికలను నెరవేర్చే ఏదైతే ఆశిస్తున్నాడో దాంట్లో మనం ఎక్కడ ఇమిడుతున్నాము, ఎలాగ ఇమిడుతున్నాము, దేని చేసి ఆయన సంతోషపడగలుగుతున్నాం? స్థలంలో, గోత్రంలో, మనిషిలో ఆయనను ఆరాధించేటటువంటి స్థలం ఇది కోరుకున్నాడు. ఎక్కడెక్కడో అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, ఎక్కడ చూసాం. ఇను బైబిల్ కూడా అలా ఉంది, అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఎక్కడెక్కడో చూశాను, కానీ ఫలానా చోట దొరికిను అని ఉంటుంది. అలాగా మనం అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఎక్కడ తిరిగి, ఎక్కడ తిరిగినా ఎక్కడికి ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాడు. ఆయన కోరుకున్నటువంటి ప్రదేశంలో పెట్టినప్పుడు ఆయనకి చాలా సంతోషం. సంఘం పెద్దది చిన్నది అది కాదు మనం కోరుకోవాల్సింది. మనిషి ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అది కాదు మనకు కావాల్సింది. నేను కోరుకున్నవాడు ఇతడే అంతే. మనం ఆయన కోరికలను అర్థం చేసుకోవాలంతే. ఈయన గురించి మనం ఏం చూస్తున్నాము? దావీదును గురించి కూడా ఏం చూస్తున్నాము మనం? ఆయన అందరిలో చిన్నవాడు. ఎవరు కోరుకుంటాడు? అకస్మాత్తుగా సిక్కు మతస్థుడైన సుందర్, సాధు సుందర్ సింగ్ అన్నారు. ఆ సుందర్ని అకస్మాత్తుగా కోరుకున్నాడు. అకస్మాత్తుగా తన్ను తాను ఆయనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. సోదరులారా, ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నీ మనసు ఆయన మీద ఉండాలి, దేని మీద ఉండకూడదు, దేని మీద ఉండకూడదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చిన్న తరహా మనసు ఇవన్నీ తీసేయాలి మనం. సో ఈ భూమిలో మనల్ని కోరుకున్నాడు అనేది అనేక రీతిలుగా మనం తెలుసుకొని ఆయన ఇచ్చినటువంటి విలువను మనం కూడా గమనించుకోవాలండి. ఈ సుందర్ సింగ్ ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో సిలువలో వ్రేలాడినటువంటి ఏసయ్య, రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య తనతో మాట్లాడాడు. అంతే తన యొక్క జీవితం అంతా మారిపోయింది. ఆయన బాల్యప్రాయం నుండి రామాయణం బాగా ఉగ్గుబాలతోనే వాళ్ళ అమ్మ అతనికి ఇవన్నీ కూడా ఎక్కించేసింది, చెప్పేసి. సో అది తప్ప ఇంకేమీ లేదు. ఒకసారి అతను బైబిల్ కూడా కాల్ చేశాడు. చాలా కోపం మిషనరీస్ అంటే. దేవుడు అతను దర్శనం ఇచ్చిన తర్వాత తన యొక్క జీవితం అంత మారిపోయింది. మారిపోయి నేను యేసును తెలుసుకున్నాను అని చెప్పేశాడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి. అర్ధరాత్రి వాడు మనం బైబిల్ కలిచావు కదా, అందుకని నీకు ఏదో కలొచ్చు ఉంటుంది, వెళ్ళు. అయినప్పటికీ అతనిలో ప్రవేశించినటువంటి దేవుని యొక్క వెలుగు తనను అంటి పెట్టుకున్నదంత, తనను పూర్తిగా మర్చివేసింది. తన వ్యక్తిత్వం అంత మారిపోయింది. తన హృదయం, ఆత్మ, శరీరం అంతా కూడా యేసయ్యతో లీనమైపోయిందంత. అనేక రీతిలుగా హింసించారు ఇతనిని. యేసు యొక్క భక్తి నుంచి విడుదల చేయగలని అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి దేంట్లోనూ వాళ్ళు నెగలేక ఆయన తినేటటువంటి ఆహారంలో విషం కలిపేశారు. అతడు చచ్చిపోతాడు అని అతనిని బయటపెట్టేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇతడు చచ్చిపోతాడని. కానీ అక్కడ యేసయ్య అతన్ని కలుసుకున్నాడు. అతనిని ముట్టాడు, బాగు చేశాడు. ఇంకా ఇన్ని హింసలు భరించాడు, ఎక్కడ నేను ఉండటం నాకు క్షేమము కాదు అని నేరుగా ఉన్నది ఉన్నట్లుగానే అరణ్యమునకు వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని
పాదముల దగ్గర అనేక విషయాల తెలుసుకున్నాడు. ఓసారి టిబెట్కి వెళ్ళాడంట ఆయన. ఆ టిబెట్లో వాక్యం చెప్తుండగా అక్కడ ఉన్నటువంటి ఆ అన్యులు ఇతను బహుగా హింసించారు, ఇక్కడికి రాకూడదన్నారు, కొట్టారు, తరిమారు, అనేకమైన హింసలు పెట్టారు. ఒకసారి ఏం చేశారంటే అతను జలగలు బకెట్ నిండా జలగలు పెద్ద పెద్ద జలగలు తీసుకొచ్చి అతను జలగలు పట్టించేశారంత. తెల్లవారికి మనిషి చచ్చిపోతాడు సరిగా, కానీ ఇతడు రక్తమంతా పిలిచేసి ఇంకా పడిపోతున్న సమయంలో ఏసయ్య కలిసి ఏమన్నాడంట, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. మార్నింగ్ మళ్ళీ ఆయన వాక్యం చెప్తుంటే వాళ్ళకి భయం వచ్చింది. ఆ తర్వాత ఇలా కాదని ఏం చేశారంటే ఒక కొండ మీద తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక చర్మంలో చుట్టేసి అతన్ని అక్కడి నుంచి దొర్లిం చేశారు, కిందకి దొర్లిం చేశారు. అదంతా ఎటువంటి ప్రాంతం అంటే సింహాలు పెద్ద పెద్ద పాములు ఉండేటటువంటి స్థలం. ఎలాగైనా ఒక సింహం తినేస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ అతడు అక్కడి నుంచి దొర్లు కింద పడి కింద పడిన తర్వాత నేను సచ్చిపోయినరా బాబు అనుకుని కళ్ళు తెరిస్తే ఓ సింహం అతను చూస్తుందంట. సింహం పక్కన ఒక పెద్ద పాము వచ్చి వస్తుందంట. ఒకరోజు అడవిలో పడుకున్నప్పుడు లేస్తే తన పక్కలో ఒక పెద్ద పాము ఉందంట. సో ఇంత ఇలాగా ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఋషులు అంటారు కదా, దాంట్లో కొంతమంది ఇక ఏమీ చేయలేము, ఇతన్ని కొట్టినా బ్రతుకుతున్నాడు, చంపేయలేని ప్రయత్నం చేసినా ఇతన్ని ఏమి చేయలేకపోతున్నామని వాళ్ళు రహస్యంగా యేసుప్రభుని కొంతమంది నమ్ముకున్నారు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరులారా, సహోదరిలారా, ఇక్కడ నీవు ఉన్నావంటే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మందిరంను ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే మనిషిని కూడా కోరుకున్నాడు. ఆయన నిన్ను ఈ సమయంలో ఆయన కోరుకుంటున్నాడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు దేవుని కార్యములు చూడాలి. ఒక ఆమె ఫోన్ చేసింది, ఇదిగో ఈ పిల్లడు క్లాస్లో వచ్చేసాడు, కాలిపోతున్నాడు, ఏమైపోతుందో తెలీదు అని ఒక ఆమె తెలిసినామే ఒక ఆమె ఫోన్ చేసింది. ఇది వాళ్ళ రిలేటివ్ యొక్క పిల్లవాడు, నీకేమీ లేదు, ఎటు వెళ్ళడానికి వీల్లేదు, కానీ బాగా కాలిపోతున్నాడు, ఇంకా నెక్స్ట్ ఫిట్స్ వచ్చేస్తాయి, ఫిట్స్ వచ్చేయడం రెడీ ఉన్నాడు. కానీ నేనేం చేశానంటే ప్రార్థన చేయకముందు నాతో మాట్లాడినటువంటి పిల్లతో మాట్లాడాడు, నువ్వు వాళ్ళకి చెప్పలేదా, ఇది ఆ తల్లి కొన్ని అన్యాచారములను చేయటం వలన ఇది వచ్చిందని నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఎలా కనబడుతున్నాను మీకు? నేను ప్రార్థన చేయాలి, అది తగ్గిపోవాలంతే. ఈ పలానా కార్యములు చేసినందువలన దేవుని యొక్క ఉగ్రత మీదకి వస్తుందని ఎందుకు నువ్వు చదవలేదా? చదివినట్టు గుర్తు, ఓపికతో పలించి బుక్ అని చదవా? చదివాను, కానీ ఏమి రాశానో చదవా? మర్చిపోయాను. ఓపికతో పలించి బుక్ చదివావు, మర్చిపోయావు. నీవు యవనసురాలుగా అక్కడ వాళ్ళకి ఆ కుటుంబానికి నీవు ఏ విధంగా సహాయపడగలవు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి నీకు తెలియదా? నీకు సరే అది ఎక్కడుందో వెళ్ళి ఆ పుస్తకం పట్టుకొని నీవు చదువు అని నేను ఏ దాంట్లో ఏమి రాశామో అదంతా చెప్పాను, ఫోన్లోనే చెప్పేశాను. సో వెంటనే ఆమెకు కళ్ళు తెరిచింది. నేను చేసే తప్పు, ఎంతమందితో దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తున్నావు, నీ దేవుడు నిన్ను కోరుకున్నాడు అంటున్నా సంబరం ఉందా? నీ కార్యాలు ఏమిటి? దావీదు కార్యాలు మనకు తెలుసు, ఆయన ఏమేమి చేశాడో మనకు తెలుసు. ఆ గోత్రాన్ని కోరుకున్నాడు, అలాగే ఆ మనిషిని కోరుకున్నాడు. మనిషిని కోరుకున్న తర్వాత ఆయన ఏమిచ్చాడు, ఏ తలాంతులు ఇచ్చాడు, ఎలాగ నేర్చుకున్నాడు, తన్ను తాను సిద్ధపడ్డాడు. దేని కొరకు దేవుడు అతడిని అభిషేకించాడు దాని కొరకు సిద్ధపడ్డాడు. మనం ఆయనకి జతమానుమారు, అలాగే ఆయన యొక్క పనిలో మనం కూడా పాలు పొందాలి. మొదటి కోరింది 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. నీవు రాత్రింబగళ్ళు నెలంతా కూడా నీవు పని చేసుకుంటూ టైం గడుపుతున్నావు అంతేను, కానీ జత పనివాడనే సంగతిని గుర్తించలేకపోతావు. ఆయనతో పాటు ఆయన చేతితో నీవు చేయి కలపాలి. అంతే, ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలంలో మనల్ని ఉంచాడు, ఈ మందిరంలో మనల్ని ఉంచాడు. కానీ ఏంటి మందిరం అంటే, దిస్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్ అంటే ఏంటి, ఇది నా తండ్రి ఇల్లు. యేసు ఏం చెప్పాడు ఆ తల్లిదండ్రులతో, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా?
ఓసారి మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనవసరమైన కార్యక్రమాల విషయం వాళ్ళని గద్దించి, మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారిల్గా చేశారని గద్దించాడని, నీకు ఈ రోషం ఉందా? దేవుని మందిరం ఏడలా ఆ రోషం ఉందా? మన ఇష్టానుసారంగా ఇది మాకు అలవాటైపోయినటువంటి ఇల్లే కదా అనుకుంటున్నారు అంతే. కానీ దాన్ని ఏం చేయాలి, ఎలాగ మనం ఉండాలి అనే దేవుని సన్నిధిలో ఇతరులకు చెప్పడం కానీ, గోత్రాన్ని కోరుకున్నాడు, మనిషిని కోరుకున్నాడు, స్థలాన్ని కోరుకున్నాడు, అందరూ ఒకటే కదా, ప్రతి ఒక్కొక్కరు ఒకటే ఒకటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒకటే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు. పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ, అందరూ ఒకటే, బయట వాళ్ళు ఒకటే, లోపల వాళ్ళు ఒకటే. ఇది దేవుని యొక్క కుటుంబము. మీ కుటుంబం అంటే పరామర్శ అంతా చేస్తాం. ఒక కుటుంబము, ఒక ఆత్మ ద్వారా మనం ముట్టబడ్డాము, ఒక బాప్తిసమే. అయినప్పటికీ నీ తత్వం వేరు, దేవుని కుటుంబంతో కలిసే తత్వం నీకు లేనిలే. ఇదంతా ఒకటే. ఏం చేయాలి, ఎక్కడ ఉద్యోగం వస్తుంది? పరలోక తండ్రి ఉన్నటువంటి మనసు నీకు లేనిలేదు. ఏమిటి మనసు నీది? నీ మనసు ఎలాగ ఉండాలి? ఎక్కడ లోటు ఉంది? దావీదుని ఎందుకు కోరుకున్నాడు? అతడు యథార్థపోడు. గొర్రెపిల్ల ఎత్తిపోతుందంటే ఓ సింహం, ఏం చేశాడు ఆయన? ఆ పోతే పోయిన అనుకున్నాడు, మీదకెళ్ళి దాన్ని ఏదైనా చేయబోతే మన మీదకి వచ్చేసి గొర్రెపిల్లని వదిలేసి నన్ను తినేస్తారేమో. చీల్చి అవతలు పడేశాడు ఆయన. ఎలుగుబండి వచ్చిందంట, చీల్చి అవతలు పడేశాడు. దేవునికి నమ్మకం ఏంటంటే నా పనిని కూడా జాగ్రత్తగా చేస్తాడు. నిన్ను ఏర్పాటు చేసుకొని ఎక్కడ తీసుకొచ్చాడు? నీ స్వార్థ వర్గాలుగా ఉండడానికి కాదు, నీ పని నువ్వు జాగ్రత్త చేసుకోవడానికి కాదు. గుర్తుంచుకోండి, నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చర్చ్కి వెళ్ళినా ఫస్ట్ అదంతా ఫస్ట్ చూస్తాను. చూసారా, ఒక ఊరు వెళ్ళాను, మా బంధువులు ఒకరు చనిపోయారు, మిమ్మల్ని లెక్క పెట్టాలి, నాతో పాటు 10 ఉన్నారు, చర్చిలో ఉండండి అన్నారు. అదే ఫస్ట్ టైం ఆ చర్చ్కి వెళ్ళటం నేను. సరే, అంత భూసే తీసుకుని వెళ్ళినట్టు 15 ఒక అబ్బాయిని పిలిచాను. ఈ చుట్టూ ఇళ్లల్లో 1-2 చీపుర్లు పట్టుకో తీసుకొచ్చాడు. ఎక్కడ పైకి ఎక్కడన్నాను, టకా 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 టకా, ఒక 1-2 మొత్తం భూస అంత తూడ్చిపడేసి అక్కడ పెద్దలను పిలిచాను. ఆ మందిరాన్ని మెయింటైన్ చేయటం ఎలాగైనా చేయటం, దేవుని యొక్క మందిరం, ఏసే యొక్క మందిరం. ఎంత శుభ్రంగా ఉండాలి, యవనస్తులు లేరా ఈ మందిరం చుట్టూను, వారిని గద్దించి మీరు చేసే తప్పు ఉంది, ఈ చర్చలో ఉండమన్నారు, అది నాది కాదు, రేపు వద్దని వాళ్ళు ఆరాధించుకుంటారు. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. మొదటి సమయాల గ్రంథం 16 సమయాలను అక్కడ నడిపించాడు దేవుడు. యెషయి ఇల్లు ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కుమారులో ఒకరిని అభిషేకించారు. మొదటోడు వచ్చాడు, ఆ మొదటోడు అతన్ని ఇతడేమో అభిషేకించాలి అని అభిషేకించడానికి సిద్ధమైపోతున్నాడు ఈ ప్రవక్త గారు. దేవుడు ఏమంటున్నాడు వెనకాల నుండి, ఇతనిని నేను కోరుకొన లేదు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్ట చూస్తున్నాడంటే, రూపం చాలామంది చూస్తారు, రూపాన్ని చూస్తారు, ఎత్తును చూస్తారు, బలాన్ని చూస్తారు, పైరూపాన్ని చూస్తారు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. వాళ్ళందరూ ఉన్నారు, దేవుడు చెప్పేశాడు ఇతన్ని నేను కోరుకోలేదు అంతే. రెండవ మూడవ 11 నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. ఎక్కడ గొర్రెలు కలుసుకుంటానులేండి అంటున్నాను. చూసారా, వీళ్ళెవ్వరూ అతను లెక్క చేయట్లు. ఆయన అభిషేకించేటప్పుడు పెద్ద పెద్దవాళ్ళు మేము ఉండాలి కదా, ఈ పెద్దవాళ్ళంతా ఉండాలి కానీ ఆయన తండ్రి కూడా లెక్క చేయలేదు. అప్పుడు సమయంలో ఏమంటాడు, తీసిరండి అతను. 12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. వీళ్ళందరూ లెక్క చేయలేదు కానీ ఎవరు లెక్క చేశారు? దేవుడు నేను లెక్క చేస్తే చాలు. మీ ఇంటి వాళ్ళు లెక్క చేయకపోవచ్చు, నీ భర్త లెక్క చేయకపోవచ్చు, మీ అన్నయ్య లెక్క చేయకపోవచ్చు, పక్కన ఉన్నవాళ్ళు లెక్క చేయకపోవచ్చు. నీకు కొన్ని తలాంతులు ఉన్నాయి, నీ తలాంతులను ఎవరు లెక్క చేయలేకపోవచ్చు. వాళ్ళు ఎవరు లెక్క చేయలేదు, గౌరవించరు, అది నీకు అవసరం లేదు. నిన్ను ఎవరు కోరుకుంటున్నారు అది నీకు కావాలి. ఎవరు కోరుకుంటున్నారు? నిన్ను దేవుడు కోరుకుంటారు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే దేవుడు నిన్ను కోరుకుంటే ఇక్కడికి వచ్చావు. దేవుడు నిన్ను లెక్క చేస్తున్నాడు, నీవు దేవుని లెక్క చేయాలి. నీవు దేవుని కుటుంబ సభ్యురాలువు అంతే, నీవు దేవుని యొక్క కుటుంబ సభ్యుడువు అంతే.
ఏసైతో కొంతమంది శిష్యులు ఉంటూ ఉండేవారు. ఒకడేమంటున్నాడంటే ఏసై ఏమంటున్నాడంటే, బాబు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదండి. ఇంకొకడేమంటున్నాడంటే, నేను వచ్చేస్తాను కానీ నా తండ్రిని మొదట పాతిపెట్టుకుంటాను, మనం రావడానికి వస్తున్నాం కానీ మీ మనసులు పూర్తిగా మారలేదు, అసలు మారలేదు. మా తమ్ముడు చనిపోయినప్పుడు నేను కరీంనగర్ జిల్లాలో గోపాల్పూర్ ఆ స్థలంలో వెళ్తున్నాను, హనుమకొండ వచ్చాను, అక్కడ నుంచి మరలా వెహికల్ మీద వేరే స్థలానికి వెళ్ళాలి, వెహికల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఎక్కుతుండగానే ఫోన్ వచ్చింది, మీ తమ్ముడు చనిపోయాడు, మీరే కావాలి. నేను చెప్పాను మీరు చూసుకోండి, మృతులు మృతులు పాతి పెట్టుకుంటారు, నేను పాతి పెట్టాను అసలు. మరి మీరే సేవలో ఉన్నారు కదా, ఆయనే సరే మీరు చూసుకోండి అంతే. ఎంతకుముందు అంతే, మా నాన్న చనిపోయాడని వచ్చినాయి చనిపోతే పాతి పెట్టుకోండి అంతే. దేవుని సేవించడం అంటే మీరే తమాష ఉంది, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని కాదు, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెతకండి, ఆ తర్వాత మిగతాయండి. కానీ మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఇంటిని ఫస్ట్ పెడుతున్నారు, ఆ తర్వాత దేవుని రాజ్యాన్ని పెడతా ఉన్నారు. ఏసైని అనుకరించాలి, ఎలా అనుకరించాలి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. 62వ వచనం, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూచువాడు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. ఒక అతను నేను సేవ చేస్తాను వచ్చి బాగా ప్రార్థన చేసుకున్నాడు, ఆ ఇంట్లో ఏం చేస్తున్నారంటే మాట మాట ఫోన్ చేసేస్తున్నారు, రావాలి రావాలి రా. సరే ఒకరోజు ప్రార్థన చేసుకో, ఉపవాసం ప్రార్థన చేసుకో, ఉపవాసం ప్రార్థన చేసుకున్నాడు. సరే ఏమిచ్చాడు, ఏం మాట్లాడాడు దేవుడు? ఒక నాగలి కనపడుతుంది అని అన్నాడు. సో నాగలి కనపడుతుంది అంటే నీకేం అర్థమైందని చూపించాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదంతే. సరే నువ్వు దేవుని సేవ చేస్తాను వచ్చావు కనుక ఫస్ట్ దేవుని సేవలో ముందు ఉండు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళు పిలిచేస్తున్నారు చాలా అర్జెంట్, వెళ్ళాడు. వాళ్ళ భార్య పిల్లలు పిలిచారు కనుక వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. చూద్దారా, దేవుని సేవను మీరు తేలిగ్గా ఎంచుతున్నారు అంతే. దేవుని వాక్యము చాలా తేలిక అయిపోయింది, నీకు విలువైన వాక్యమైన ప్రార్థన చేస్తున్నావు. మత్తయి సువార్త 7:21 వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రభువా ప్రభువా అంటున్నాం మనం, కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రభువా అని పిలిచినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం ఉంటుందని సంబరపడిపోకుంటున్నాడు ఆయన. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అంతే. ఆయన చిత్తం చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు నీకు, దేవునితో సరైన సంబంధం లేదు, నీకు నటన చేస్తున్నావు అంతే. నాకు ఏదో సంబంధం ఉన్నట్లుగా నటిస్తున్నావు అంతే. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని యొక్క మాటను మనం సరిగా ఖాతరు చేయకపోతే, లెక్క చేయకపోతే దేవుడు ఎలా నేను లెక్క చేస్తాడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? ఒక గంట నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? ఆయన యొక్క స్వరం వినే చెవులు నీకు లేవు. సమయానికి దేవుని స్వరం వినే చెవు ఉన్నది. దేవుని మనం పొగుడుతూ ఉంటాం, అలాగే ఇశ్రాయేలు చేశారు. 78వ కీర్తన 37వ వచనం, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. నోటి మాటతో ముఖస్తుతి అంటే గొప్ప గొప్ప అలంకారములతో కూడినటువంటి మాటతో ప్రార్థన చేస్తారు. నువ్వు ఇటువంటి వాడు ప్రభువా, నువ్వు అటువంటి వాడు ప్రభువా, నీ అంత గొప్పవాడు లేడే లేడు ప్రభువా. నోటి మాటతో ముఖస్తుతి చేశారు అంతే. తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. నీవు క్రియలలో ఆయన ప్రేమను మాటలతో చూపించే ప్రయోజనం ఏంటి? నోటి మాటలతో బొంకిరి అంటే అబద్ధం చెప్పారు. వాళ్ళు ఏమి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనను గ్రహింపు లేకుండా చేస్తున్నారు. మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన, మీరు ఎవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 7:22 వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామమున ప్రవచించాము కదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, అనేకమైన అద్భుతాలు చేశాము. నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఒక ఆశ్చర్యకరం జరిగిపోయినంత మాత్రం నీకు ఆయనకి సంబంధం సరిగా ఉందనుకుంటున్నావా? నువ్వు ఆయన అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, అసలు ఏ యేసును ఆరాధించావో నాకు తెలియదు, ఏ యేసును నువ్వు ఇప్పటికీ ఆరాధిస్తున్నావో నాకు తెలియదు, వేరే యేసును ఆరాధిస్తున్నావేమో. ఎందుకంటే నీ క్రియలు చూస్తే ఆయన వాక్యానుసారంగా లేనిలేవు, నీ పరిస్థితి అంతా
తారుమారుగా కనబడు. ప్రభు 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 అని పొగిడి ప్రయోజనం ఏంటి? అబద్ధాలు మాట్లాడే ప్రయోజనం ఏమిటి? ఆయనను ఏదో నీ యొక్క మాటల ద్వారా ఆయన పొగిడేస్తే ఆఫీసర్లకు అదో పొగడాలి, మీరు ఎటువంటి వారు, మీరు ఇటువంటి వారు అని పొగడాలి వాళ్ళు. అలా పొగిడితే నీకు ఏదైనా చేసేస్తా అనుకుంటున్నావు. ఏ వేస్తూ ఉన్నావు నువ్వు? అసలు ఏ వేస్తూ ఉన్నావు? నీ మాటలు నీ క్రియలు వేరుగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యానికి మనం సరైన రీతిగా మనం చోటు ఇవ్వడం లేదండి. ఆయన రాజ్యమునకు పాత్రుడు కానే కాదు. 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. స్థిరముగా లేదు. నీ హృదయం స్థిరంగా ఉండే హృదయం కాదు. నీది చూడడానికి భక్తిపరులాగా ఉన్నావు అంతే. నీ హృదయం స్థిరంగా లేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నిబంధనను నమ్మకంగా గాయకొనలేదు. 78వ కీర్తన 67వ వచనం. పిమ్మట ఆయన యోసేపు గుడారంను అసహించుకొనెను. యేసు యోసేపు గుడారంను అసహించుకున్నాడంట. ఎఫ్రాయిము గోత్రంను కోరుకొనలేదు. దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, ఆయన కోరుకొని తీసుకొచ్చాడు. కానీ నీ రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఇంతమంది మాకు ఇది అవసరం లేదంటే నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. నువ్వేంటి ఆయన సేవలో నీ పాలేంటి? నీకు ఎందుకు ఇంత వేషధారణ? పెదవులతో పొగుడుతావు నువ్వు ఆయనను. నీకు ఆయనకు చాలా దూరం ఉంది. వారు పెదవులతో పొగుడుతున్నారు, ఆయనను ఏదో మెచ్చుకోవాలి. రకరకాల మాటలతో వాళ్ళని సెలెక్ట్ చేసిన మాటలతో ఏసీని పొగడాలి అని అనుకుంటున్నారు. సహోదరుడు, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడంటే నీవు తగిన విధంగా ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి. ఉపయోగించను తన దాసుడైన దావీదును కోరుకొని. ముందు దాసుడు ఉంది, ఈ కోరుకున్న తర్వాత ఆయన దాసుడు లేదు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాను. ఆయన చిన్నప్పటి నుంచి దాసు, బాల్య ప్రాయం నుండి దేవునిని వెంబడిస్తున్నటువంటి వాడు. ఎందుకంటే ఆయన యొక్క శక్తితో సింహాన్ని చంపాడు, ఆ శక్తితో గొర్రె పిల్లని కాపాడాడు, అదే శక్తితో ఎలుగుబంటి నుండి తప్పించాడు. ఆయన శక్తిని చిన్నప్పటి నుంచి వినియోగిస్తూనే ఉన్నాడు. అవకాశాన్ని వాడుకొని దేవుని యొక్క శక్తిని రుజువు చేస్తూ ఉన్నాడు. తన దాసుడైన దావీదును ఆయన కోరుకొని ఉన్నాడు. జాగ్రత్తగా, మనము కోరుకొనబడిన తర్వాత ఆ సేవను, ఆయన ఇచ్చేటటువంటి సేవను బహు జాగ్రత్తగా చేయాలి. 71వ వచనం. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ముందేమో గొర్రెలను కాశాడు, ఇప్పుడు ఎవరిని కాయాలంట? తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును కాయటకు అతన్ని గొర్రెల దొడ్ల నుంచి రప్పించు. నువ్వు చిన్న మాటలో నమ్మకం ఉండు. ఆయనకు నీకు పెద్ద దానికి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ప్రమోషన్ ఇస్తాడు. ఒక రోజుగా చేశాడంత. తన తన కోరుకున్నటువంటి స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజుగా చేశాడంట, ఒక కాపరిగా చేశాడంట. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! సోదరులారా, నమ్మకంగా ఉండండి. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నీకు ఎక్కువ బహుమానాలు సిద్ధం పెట్టాడు. ఆయన మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే గొప్పవాడిని ఆయన నీకు ఇవ్వబోతా ఉన్నాడు. 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించే. ఇవి చూస్తున్నాడు ఆయన. సోదరులారా, యథార్థ హృదయం లేకపోతే నీకు ఎప్పుడూ తెప్పలసి తప్పనే గెలుపులు తప్పుతుంది. ప్రభు, నా హృదయమును యథార్థమైన హృదయంగా నీ పట్ల, నీ రాజ్యం పట్ల. దావీదు యథార్థ హృదయుడై వారిని పరిపాలించు. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించు. కార్యములయందు నేర్పరి అయి వాళ్ళని నడిపించు. దేవుని సేవ కోరిక ఇతరు, నా సేవకుడైన దావీదు అంటున్నాడు. నమ్మకమైన వాడు, దేవుడు కోరుకున్నటువంటి వాడు. సోదరులారా, మనం దేవుని సేవ చేస్తున్నాం. మీలో కొంత ఇంకను పూర్తిగా దేవుని మనసును కలిగి ఉండడం లేదంత. పూర్తిగా ఆయన చిత్తం చేయడానికి నిర్ణయించుకోండి. ఇది మిక్కిలి విలువైనటువంటి సేవ. ఎవరికి ఇవ్వలేనటువంటి బాధ్యతను నీకు ఇస్తున్నాను. కానీ ఎంతవరకు కూడా, ఎంతవరకు నీవు ఈ సేవను యథార్థ హృదయంతో చేస్తున్నావు? నీటి పని అయితే యథార్థ హృదయంతో చేసుకుంటున్నావు, నో డౌట్. బట్ ఆయన యొక్క సేవ, ఆయన యొక్క ప్రజలను ఒక్కరికైనా సహాయం చేస్తున్నావు. 144వ కీర్తన 1వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నీకు ఏది అప్పగించాడో దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆయన నేర్పరితనం నీకు నేర్పించేవాడు. ఆయన ఎంత ఆశ్చర్యం! గొర్రెలు కాస్తున్నటువంటి వాడిని తీసుకుని వచ్చి రాజుగా చేసి నేర్పరితనంతో వాళ్ళని పరిపాలించేటట్టు చేసి అనేక యుద్ధాలలో గొప్ప విజయం సాధించాడు ఈ
దావీదు నిన్ను తీసుకొచ్చాడు, ఆయన నమ్ముతున్నాడు. నీవు ఎలాగా, ఆయన నిన్ను నమ్ముతున్నాడు కనుక ఆయన నీకు ఇచ్చేటటువంటి ఈ తరబేదును నమ్మంతే. యథార్థ హృదయంతో దేవుని సార్ ఇది నాది కాదని చే ఉండకు నువ్వు, ఇది నీ తండ్రి ఇల్లు, నీకు ఎంతో ఈ తండ్రి ఇల్లు అంతకంటే ఎక్కువ. యథార్థమైన హృదయంతో వచ్చే యేసు ప్రభువే దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. ఈయన కుమారుడు యేసే కాదు. యేసే ఎంత పిలిపించాడంటే దావీదు కుమారుడా అని యేసే పిలిపించుకున్నాడు. ఇంకా ఎంత పైకి తీసుకొచ్చాడు చూడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకంటే అతనిలో యథార్థమైన హృదయం ఉంది. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయం నీకుందా? నిన్ను నీవు తగ్గించుకో. మనకు అప్పగించబడినటువంటి సేవను యథార్థంగా చేస్తాం. ఆయన యొక్క మెప్పు మనకు కావాలి కానీ మనల్ని మనం మెచ్చుకోవడం కాదు. దేవుని యొక్క మెప్పు నీ మీదకి వస్తుంది. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. కోరుకున్న రీతిగా మనం ప్రతిస్పందించి నిజంగా ఆయన ఆశలు మనం నెరవేరు, ఆయనను మహిమపరచు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, వెస్ట్ గోదావరి, పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.